ఫ్రెండ్స్ బిర్యానీ తయారు చేరు అల్లం పేస్ట్ కొత్తిమీర పుదీనా టమాటా పచ్చిమిరపకాయ అలాగే ఎర్రగడ్డలు నిమ్మపండు ఇవి కావాల్సినవి తర్వాత మసాలా దినుసులు అదే ముందుగా బిర్యానీ ఆకు వేసుకోవాలి షాజీరా అలాగే అనాస పువ్వు జాపత్రి తర్వాత లవంగము పట్ట ఇవి వేసుకొని జస్ట్ అట్లా ఫ్రై చేసుకోవాలి వీలైతే ఏలక్కాయలు కూడా వేసుకోండి ఇది 10 కిలోల చికెన్ బిర్యానీ అన్నమాట వేసుకోండి వేసుకుని లైట్గా మరీ అది మాడిపోకుండా లైట్గా ఫ్యాషన్గా వేయించుకోండి దాన్ని అట్లా వేయించుకోండి ఎందుకైనా మంచిది పొట్టిలకాయ మీద మాత్రం కత్తిరిపిత్ర హా పొట్టిల పొయ్యి మీద చేస్తే సూపర్ ఉంటుంది బిర్యానీ తర్వాత ఆ దవర్లో ఎర్రగడ్డ దొర్లించి పడేయండి వేసేయండి బాగా ఫ్రై చేయండి ఎట్లా రావాలంటే బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్లో అంటే రకరకాలుగా చెప్పుకుంటారు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బంగారు కలర్ వచ్చే వరకు మాడి మసాలా అయ్యే వరకు దాన్ని కలపండి కొంచెం దోరగా అట్లా దోరగా అట్లా బాగా కలుపుతూ ఉండాలి అట్లా కలుపుతూ ఉండాలి కలుపు 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 తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అది కూడా కలుపుతూ ఉండాలి వేసుకొని మ్యాజిక్ చేయాలి కాసేపు తర్వాత టమాటాలు వేసుకోవాలి అది మగ్గి బాగా నూనె అంతా దాంట్లో ఎక్కి ఒక మసాలాలాగా తయారయ్యే వరకు దాన్ని కలుపుకుంటూ ఉండాలి దాంట్లో సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసేయండి సూపర్ ఉంటుంది అది టేస్ట్ ఎందుకంటే సాల్ట్ సర్ఫ్ ఉందంటారు ఏదేదో రెండు పౌడర్ కలుపుకుంటారు అవన్నీ ఎందుకు మన కర్మ కల్లుపు వేసేయండి ఓకేనా బాగా కలపాల మీకు ఒక విషయం చెప్తాను ప్రేమ శాస్త్రం కాదు ఎందుకంటే ఒక మనుషులు ఉండే ప్రాణ శాస్త్రం కాదు ఇప్పుడు ఆ మనిషిలో పుట్టే ప్రేమ ఎంతో శాస్త్రం తర్వాత బాగా మగ్గిందో లేదని చూడాలి తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా కలిపి వేసేసి బాగా దొర్లించి పొర్లించేయాలి బాగా మగ్గాల మసాలా బాగా రోస్ట్ బీస్ట్ బెస్ట్ బెస్ట్ అన్నీ అవ్వాలి బాగా మసాలా జబ్రతం రావాలి అంటే మిఠాయి అయిపోవాలి మసాలా వేసి మిఠాయి అవుతుంది తర్వాత లైట్గా చికెన్ అట్లా వేయాలి స్టైల్గా చికెన్ వేసుకోవాలి చికెన్ బాగా వేసుకున్న తర్వాత ఆ చికెన్లో సర్ఫ్లో నాంతి మురికెట్టబోద్దో ఈ నూనెలో ఆ చికెన్ ఉంటే ఈ మసాలాలంతా చికెన్కి పట్టిపోతుంది బాగా పట్టిపోయి దిమ్మ తిరగతో తింటే దాని అమ్మ జీవితం చికెన్ అంతా వేయాలి బాగా చికెన్ అంతా వేసేసి కలపెట్టుకోవాలి బాగా కలపెట్టుకుంటే గ్రేవీ బాగా ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత తగిన కొలతలతో నీళ్లు పోసుకొని బాగా నీళ్లు తెల్లే వరకు పెట్టుకోవాలి చూడండి అంతా ఇంకా నీళ్లు పోసుకొని ఎంత కొలత పెట్టుకున్నామో అన్ని నీళ్లు పోసుకొని బియ్యం దాంట్లో వేసేయాలి వేసేస్తే కొత్త 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 అని ఉడుకుతుంది ఉడికితే కడుపులో కూడా అట్లే ఉంటుంది ఉడుకుతుంది ఉడికిన తర్వాత బాగా మంట పెట్టాలి ఫస్ట్ ఉడికేమోంటి కదా మంట బాగా పెడితే త్వరగా లోపల ఉండే బియ్యము అంతా ఉడుకుతుంది దమ్ము బాగా అవుతుంది మసాలా బియ్యానికి పడుతుంది చికెన్
పడుతుంది, నిండికి సెట్ అవుతుందమ్మా. అయ్యా ఇదిగో బిర్యానీ నీళ్లు తగ్గిపోయి బిర్యానీగా మారుతున్న వేళ, గంగ చంద్రముఖిలా మారిన వేళ అన్నట్టు బియ్యం బిర్యానీగా మారిన వేళ, మసాలాలు పట్టి బిర్యానీగా మారిపోతుంది. తర్వాత మీకోసం సంగటి బిర్యానీ రెడీ అవుతుంది. సంగటి అంటే సంగటి కాదు, మా వాళ్ళు అంటే కలపతారు దాన్ని, సంగటి గిలక్తారు కదా కర్త, అది బిర్యానీ అనుకోట్లా సంగటి గెలిపినట్టు కలుపుతారు. ఏది ఏమైనా మీకోసం బిర్యానీ చేసేసాం, లాస్ట్లో ఫైనల్ టచ్ చూడంత బిర్యానీ రెడీ. ఓకే, కష్టపడితే ఒక వీడియో తయారైంది, ప్లీజ్ లైక్ చేయండి బ్రో సిస్టర్. లైక్ బిర్యానీ రెడీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అది దమ్ వేసుకోవాలా ఎట్లా వేసుకోవాలి, దమ్ బొగ్గులు పెట్టి కింద లైట్గా బొగ్గులు పెట్టి దమ్ వేసుకోవాలి.